हाय हेलो नमस्ते, वेलकम टू सिटी फूडीज। विशिंग यू ऑल सिटी विजन व्यूअर्स ए वेरी मेरी क्रिसमस एंड ए हैप्पी न्यू ईयर। मरी एला एंजॉय चेस्तुन्नारंडी, एमना आइडिया उंदा? मरी मीकु मी क्रिसमस सेलिब्रेशन मरी हैप्पी न्यू ईयर इंका हैप्पी हैप्पी गा अव्वाली अनुकुंटे गायत्री नगर लो उन्ना ग्यारेज बंडिकी कंपल्सरी विजिट अवंडी। मरी मी एंजॉयमेंट लो इंका प्लस 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 पॉइंट्स तेच्चुकोंडी। మరి ఇంకొంతమంది మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మరి వారి మాటలు తెలుసుకుందాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి తింటున్నారు, మరి వాళ్ళ మాటలు తెలుసుకుందాము, రండి. ఓకే, ఇక్కడ వచ్చి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది మండి. ఇప్పటికి నేను రావట్టి ఇది థర్డ్ టైమ్ మండి. చాలా బాగుంది. మా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చా, ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చా. చాలా లాంగ్ నుంచి మండి బాగుందంటే వాళ్ళు ఇక్కడ వచ్చారు. చాలా బాగుందంటే చాలా బాగుంది. కాస్ట్ కూడా యావరేజ్ మంచిగా ఉంది. క్వాంటిటీ క్వాలిటీ కూడా మంచిగా ఉంది మండి. ఓకే, మంచిగా ఉంది. సెటప్ అంటే ఇది నేను ఫస్ట్ చూసి ఏందబ్బా మొత్తం డ్రమ్ములు ఉన్నాయి, ఏంది డమ్మి డమ్మి ఉంది అనుకున్నా. లోన్కి వచ్చిన తర్వాత మొత్తం డ్రమ్ములే కదా, ఏక దమ్ము ఉంది అనుకున్నా. ఫిల్లు ఏకంటే ఏకుంది, సెటప్ మాత్రం మంచిగా ఉంది. యాక్చువల్లీ దిస్ రెస్టారెంట్ ఈస్ వెరీ కూల్ అండ్ గుడ్. ద రెసిపీస్ ఆర్ టూ గుడ్ విచ్ వర్ దే ఆర్ సర్వింగ్ అస్ ఇన్ ఏ గుడ్ మేనర్. థ్యాంక్స్ ఫర్ దిస్. వి ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ అట్ దిస్ ప్లేస్ టు సెక్యూర్. గ్యారేజ్ మండి ఎట్టుంది అంటే రాగానే లొకేషన్ చాలా ఇది కోమా అయిపోయింది, ఇంట్లో డ్రమ్ము చాలా మంచిగుంది లొకేషన్. ఇంకా జరా ఫ్రెండ్స్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం చూపిస్తే చేసాం, ఇంకా చేస్తే తెలుస్తాయి ఎట్లుంటుందో ఎట్లా ఉండదు. గ్యారేజ్ మండి దగ్గర దగ్గర 3 times వచ్చిన, 3 times అయితే చేంజ్ అయితే ఏం లేదు. సో సూపర్ టేస్ట్ అయితే సూపర్. ఇక్కడ బాగుందనా? నిజంగా బాగుందనా? నిజంగా బాగుందనా అంటే గ్యారేజ్ మండి ఫస్ట్ టైం వచ్చిన మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ. నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్. ఇక్కడ టేస్ట్ మాత్రం ఏం చేంజ్ కాలే, ఇంకా ఫేవరెట్ కూడా ఇది. అంటే నేను చాలా మండీలు ట్రై చేసినా కానీ ఇక్కడైతే ఆసమ్గా ఉంది, అందుకే రెగ్యులర్గా వస్తూ ఉంటాం.
బడికి నేను వచ్చి ఒక 50 టైమ్స్ అవుతుంది. సో జనరల్ గా మండి అనుకుంటే బాయ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు అలా అలా అని చాలా మంది అనుకుంటారండి, కానీ కాదు. ఇక్కడ గర్ల్స్ విత్ ఫ్యామిలీస్ కూడా వస్తారు. మరి ఇప్పుడు మనతో పాటు కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు, మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. రండి. హాయ్. హాయ్. సో ఫస్ట్ టైం ఆ గ్యారేజ్ మండికి రావడం ఇది? సో ఎలా అనిపించింది, ఫుడ్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వచ్చాము. యాక్చువల్లీ అందరు చెప్తుంటారు మండిలో లైక్ చాలా ఫుడ్ బాగుంటుంది, వెజ్ వాళ్ళకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ చాలా ఫేమస్ అని చెప్తుంటారు. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు గ్యాదర్ అవుతారు అని అంటారు. సో ఓన్లీ బాయ్స్కి కాదు, అది గర్ల్స్కి కూడా అని చెప్పేసి అంటారు. సో ఈసారి మేము బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వచ్చామన్నమాట మా ఫ్రెండ్ బర్త్డే అయితే. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. చూస్తుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఫీలింగ్ లైక్ సపోర్ట్ వెరైటీ అండ్ గుడ్, చాలా లుకింగ్ లైక్ వావ్. సెటప్ కూడా ఎనీ పిక్స్ తీసుకోవచ్చు, మంచి ఎలా అయినా సోషల్ మీడియాలో అప్లై చేసుకున్నా చాలా ట్రెండింగ్గా క్యూట్గా ఉంది ద ఫీచర్స్ కానీ. అందరికి ఇప్పుడు ఇప్పుడు యూత్కి చాలా విజబుల్గా మంచిగా అనిపించేలా ఉంది దిస్ గ్యారేజ్. ఇట్స్ సర్వింగ్ యాజ్ అ వెరీ ఫైన్ అండ్ గుడ్ వే. ఫుడ్ క్వాలిటీ బాగుంది. యాక్చువల్లీ నేను లైక్ ప్యూర్ వెజ్, ఐఎమ్ అ బ్రాహ్మణ్, బట్ ఇక్కడ దానికి కూడా సెపరేట్గా ఫుడ్ అంతా నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంది. సో లైక్ ఫస్ట్ నేను భయపడేది అనమాట, లైక్ ఎలా ఉంటుంది నాన్ వెజ్, వెజ్ కలుస్తుందేమో, లైక్ నేను తినగలుగుతానా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది లైక్ నాన్ వెజ్ కాదు వెజ్ కాదు, ఎవరు ఏదైనా సెపరేట్గా తినొచ్చు అని అర్థం. అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట, లైక్ ఫ్రెండ్స్తోని పార్టీ చేసుకోవచ్చు అంతేగాని ఎంత ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఏం లేదు. అండ్ వీళ్ళ సర్వింగ్ కూడా బాగుంది, వీళ్ళది చాలా బాగుంది, ఫుడ్ కూడా క్వాలిటీ బాగుంది, అంత అంత బాగుంది. వీళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది, మంచిగా ఆర్డర్ తీసుకోవడం గుడ్ వే, వెంటనే ఆర్డర్స్ తీసుకోవడము, వెంటనే మాకు సర్వ్ చేయడం, బాగా ఇవ్వడం కూడా, కానీ ఎక్కువ వెయిట్ చేయించకుండా ఉంచడం, కస్టమర్స్ ని గుడ్ వేలో ట్రీట్ చేయడం, ఇట్ ఈస్ గుడ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అని కొంతమంది అనుకుంటారు, మండి అంటే నాన్ వెజ్జే, మరి అక్కడ వెజ్ అంటే ఉంటుందా ఉండదా అని భయపడతారు. కానీ ఇక్కడ తెలిసినట్లయితే మరి వెజ్ కూడా సెపరేట్గా నైట్గా హైజీనిక్గా సర్వ్ చేస్తున్నారు, చాలా బాగుంది అని చెప్తున్నారు. ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ బట్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్, డెఫినెట్లీ విజిట్ అవ్వండి గాయత్రీ నగర్లో ఉన్న గ్యారేజ్ మండికి. డెఫినెట్లీ వచ్చి ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఫీల్ అవ్వాలని నేను కూడా అంటున్నాను. సో ఎంజాయ్. మరి ప్రెసెంట్ నడిచే జనరేషన్లో చాలా మంది యూఎస్ యూకే అని బయట దేశాల్లో వెళ్ళిపోవడానికి స్టార్ట్ ఎలా వెళ్ళాలా అని చూస్తున్నారు, డైరెక్షన్స్ వెతుకుంటారు. కానీ ఇక్కడ ఈ గ్యారేజ్ మండి ఓనర్ మాత్రం ఎంత ఛాన్సెస్ ఆపర్చునిటీస్ వచ్చినా వీసా వచ్చినప్పటికీ అక్కడ ఆ ఆపర్చునిటీ వదిలేసి మరి ఇక్కడనే మన ఇండియాలో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ గ్యారేజ్ మండి పెట్టుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. మరి ఆ థాట్ అతనికి వచ్చిందా, మరి అసలు ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది, ఆయన ఎట్లా ఫాలో అయ్యారు, ఎందుకు అసలు ఈ ఐడియాలో ఫాలో అయ్యారు, ఈ బిజినెస్లో ఎందుకు దిగారు అనేది అతని మాటలను తెలుసుకుందాము. రండి. హాయ్. హాయ్, హలో. మీ పేరు చెప్పండి. నా పేరు అంజీ. అంజీ గారు, మేము విన్నాము మీకు వీసా వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, బట్ మీరు వెళ్ళలేదు బయటికి, గ్యారేజ్ మండి పెట్టుకుందాం అని అనుకున్నారంట. మరి ఈ ఐడియాలజీ ఎవరిది, మీదేనా, మరి అసలు ఎందుకు మీరు ఈ ఫీల్డ్లో దిగారు? యాక్చువల్గా వీసా వచ్చింది, యుఎస్కి వెళ్ళాల్సింది ఉండే, కానీ యాక్చువల్గా ఏముండే అంటే ఆలోచించాను మళ్ళీ అక్కడికి వెళ్ళి తర్వాత ఇటు వచ్చైనా సెటిల్ కావాల్సిందే కదా, సో అదేదో ఫస్ట్ ఇక్కడనే సెటిల్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి మేము ఒక ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే. సో వాళ్ళు అనుకున్నాం ఇట్లా ఒక మంది హౌస్ పెడదామని చెప్పేసి అనుకున్నాం. అట్లా అని చెప్పేసి ఒక ఫోర్ మెంబర్స్ ముందరకు వచ్చి మంది హౌస్ అనేది స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా మంది హౌజు అని ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా బిర్యానీ అయిపోయింది ఇప్పుడు, అంటే ట్రెండింగ్ మంది హౌజ్ ఉంది, సో అదే అని ఎంచుకున్నాం మంది హౌజ్ చేద్దామని. మంది హౌజ్ ఫస్ట్ మంది హౌజ్ నీ దగ్గర రావడానికి మేము 3 కాన్సెప్ట్స్తో ముందుకు వచ్చినాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ టేస్ట్ ఉండాలి, ఫుడ్ టేస్ట్ ఉంటేనే ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైనా యూనిక్ ఉండాలి, యూనిక్ లేకపోతే నీ దగ్గర కస్టమర్స్ ఎందుకు వస్తారు, ఒకసారి యూనిక్ స్టైల్ కోసం వస్తారు, నచ్చితే మళ్ళీ వస్తారు. సో అలాగే ఇంకో థర్డ్ రీజన్ ఏమనుకున్నామంటే ఒక కస్టమర్కి ఫొటోస్ దిగాలని ఉంటుంది, ఒక కస్టమర్కి ఒక్కొక్క కస్టమర్కి ఒక లాగా ఉంటారు, ఒక కస్టమర్ ఫుడ్ కోసం వస్తాడు, ఒక కస్టమర్ ఫుడ్ తినడానికి వస్తాడు, ఒక కస్టమర్ ఫొటోస్ కోసం వస్తాడు. సో ఆ రీజన్తోనే అని చెప్పేసి ఫోటో సెషన్ కూడా ఉండడానికి మనం ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేసినాం. సో ఇక ఈ త్రీ మెయిన్ రీజన్స్తో మనం మంది హౌస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, ఒక ఆల్మోస్ట్ 9 మంత్స్ అయిపోయింది, బాగానే సర్వైవ్ అవుతున్నాం, ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం.
ఓకే, మరి ఇప్పుడు అంజి గారితో గ్యారేజ్ మండి ఎందుకు ఆ పేరు పెట్టాలని అనిపించింది అనమాట? డెఫినెట్లీ మీకు కూడా వచ్చిన డౌట్, నాకు కూడా వచ్చిందండి, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అడిగేద్దాం చకచక. సార్ చెప్పండి. యాక్చువల్గా నాది మెకానికల్ డిపార్ట్మెంట్, బీటెక్ అయిపోయింది. సో నేను నా ఫీల్డ్కి సంబంధించి ఉంటుందని చెప్పేసి నేను ఎంచుకున్నా ఇది. అంటే నాకు ఐడియా ఉన్న ఫీల్డ్ కాబట్టి, అంటే ఇవన్నీ నా నేను నా బీటెక్లో చూశాను కాబట్టి, సో మెకానికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఎంచుకున్నా. సో నాకు అది కంఫర్టబుల్ అయింది. సో గ్యారేజ్ మండీలో గ్రూప్ ఉందంటున్నారు, మరి మీరు నలుగురు ఉన్నారంటున్నారు, మరి మీ నలుగురు గ్రూప్ మీ మెంబర్స్ వారి పేరు చెప్పగలరు? ఒకటి నేను ఆంజనేయులు, నెక్స్ట్ వచ్చేసి యశ్వంత్ సాయి, భరత్, ఇంకోటి సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్ వచ్చేసి స్లీపింగ్ పార్ట్నర్. మేము ముగ్గురం మెయిన్ పార్ట్నర్స్. టోటల్ 4 మెంబర్స్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మండి అనగానే జనరల్గా నాన్ వెజ్ అని అందరికి ఒక క్లిక్ అవుతుంది, ఒక గ్లాన్స్ అనిపిస్తుంది. ఓకే, మండి అనగానే అక్కడ నాన్ వెజే ఉంటుందని అనుకుంటారు, మరి ఇక్కడ మీరు వెజ్ కూడా సర్వ్ చేస్తున్నారు, మరి దానికి వెనుక రహస్యం చెప్తారా? అంటే ఎలా అంటే, ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, ఒక కస్టమర్ వెజ్ ఉంటుండ్రు, సో ఆ ఒక్క పర్సన్ కోసం ఈ 9 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. సో మిగతా కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు, వచ్చే కస్టమర్స్కి అన్ని అంటే వచ్చిన కస్టమర్కి వెజ్ కూడా ఉండాలి అవైలబుల్ అని చెప్పేసి సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మాకు చాలా ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల మేము మా పన్నీర్ అనేది కూడా తీసుకొచ్చాము ఇక్కడికి. సో అదే రీజన్ పన్నీర్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్గా చెప్పారు గ్యారేజ్ మండి గురించి. మరి మా వ్యూవర్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో అందరు సబ్స్క్రైబర్స్ డెఫినెట్గా గాయత్రి నగర్లో ఉన్న గ్యారేజ్ మండికి డెఫినెట్లీ వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ కాదండి, వెజ్ కూడా ఉంది మండి. మరి ఆ వెజ్ మండి ఎలా ఉందని డెఫినెట్లీ అందరికి ఒకటి ఉంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఇట్స్ వెరీ కామన్, ప్రతి దగ్గర దొరుకుతుంది, బట్ వెజ్ మండి అనేది మాత్రం చాలా రేర్. మరి మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆ టేస్ట్ ఆ ఫుడ్ ఎలా ఉంది అనుకుంటే డెఫినెట్గా గాయత్రి నగర్లో ఉన్న గ్యారేజ్ మండికి ఇచ్చేయండి. మరి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు యాజ్ ఎ కామెంట్స్. థ్యాంక్ యూ. మరి మండి అనగానే అబ్బా అంత దూరం వెళ్ళాలా, అక్కడికి వెళ్ళే తినాలా అని చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మన గ్యారేజ్ మండీలో మనము పార్సల్ కూడా ఇస్తారనేసి తెలిసింది. మరి అట్లాగే ఒక డెలివరీ తీసుకోవడానికి వచ్చారు, ఒక పార్సల్ తీసుకోడానికి, మరి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మరి ఫస్ట్ టైమా లేకపోతే ఎన్నోసార్లు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లారా అనేది మాత్రం డెఫినెట్గా అనుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? హర్ష. చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. మంచిగా అనిపించింది చాలా. అంటే చాలా సార్లు వచ్చారంటే డెఫినెట్లీ తెలుస్తుంది చాలా బాగుంది ఫుడ్. అవును. మరి ఫ్రెండ్లీ బడ్జెటా ఏంటి? ఫ్రెండ్లీ బడ్జెటే. నాన్ వెజ్ ట్రై చేశారు, వెజ్ కూడా ట్రై చేశారు ఇక్కడ? నాన్ వెజ్. నాన్ వెజ్ ఏనా? బాగుంటది, అందరు రావాలని మంచిగా అనుకుంటాను. చాలా సార్లు వచ్చాను ఇక్కడికి, అంటే చాలా అంటే బర్త్డేస్కి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. ఫ్రెండ్స్కి కూడా బాగుంటుంది, ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి చాలా బాగుంటుంది. ఇది అంతా సింగిల్ పార్ట్, అదంతా ఫ్యామిలీకి బాగుంటుంది చాలా. మరి మీరు పార్సల్ తీసుకుంటున్నారు అంటే అసలు ఏంటి? ఇంట్లో ఫ్యామిలీ వల్ల, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కరినే ఉన్న అందుకోసమే. సో మమ్మీ వాళ్ళకి ఎప్పుడైనా తినాలి తినిపించాలి అనిపించినప్పుడు ఇక్కడికే తీసుకొస్తాం. డైరెక్ట్ తీసుకొస్తారు, ఇన్ కేసు రాలేనప్పుడు పార్సల్ తీసుకెళ్తారా? రిలేటివ్స్ ఏ మాకు ఇలో. అవునా? చాలా సార్లు వస్తుండే, అంటే మనకి ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ, అట్లానే ఇక్కడ వస్తాం మనం. ఆఫర్స్ కూడా ఉంటాయా? ఎలాంటి ఆఫర్స్ ఉంటాయంటారు? అంటే ఎక్కువ తింటే కొంచెం బడ్జెట్ కొంచెం తక్కువ చేశారనమాట. డిస్కౌంట్స్. అదండి, మరి ఇక్కడ మండీలో ఎక్కువ అమౌంట్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మరి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు. మరి ఈ డిస్కౌంట్స్ మీరు కూడా అవైల్ చేసుకోవాలి అనుకుంటే గాయత్రి నగర్లో ఉన్న గ్యారేజ్ మండీకి డెఫినెట్లీ ఇచ్చేయండి. మరి ఇక్కడ ఫుడ్తో పాటు డిస్కౌంట్ కూడా తీసుకోవాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి మండి అనగానే మనకి ఆ ఫుడ్ ఎలా ఉంటుంది అని తిన్నాక తెలుస్తుంది బాగుంటుంది అనేసి, కానీ యాక్చువల్లీ మండి ఎలా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి ఎలా డెకరేట్ చేస్తారు అనేది తెలియాలంటే మరి మండి చేస్తున్న వాళ్ళ షెఫ్తో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గ్యారేజ్ మండి స్పెషల్ షెఫ్, మరి అతని మాటలను తెలుసుకుందాము. హాయ్. హాయ్. ఆప్కా శుక్నా? అలీ. అచ్చా అలీ జీ, ముజే బతాయే, ఆప్ జో యే మండి బనా రే, తో ఇస్కా స్పెషాలిటీ ఔర్ కైసే బనా బతాతే, లైక్ कैसे सर्व करते हो बताइए हम लोग. कस्टमर को जैसा ना वैसे ही सर्व करते. कस्टमर को स्पाइसी होना तो स्पाइसी देते, नॉर्मल होना तो नॉर्मल भी देते. कस्टमर को जो होना वही, कस्टमर के हिसाब से देना पड़ता. कस्टमर को क्वांटिटी ज्यादा होना तो क्वांटिटी ज्यादा देते, कम होना तो कम भी देते. उनको जैसे कॉम्प्लीमेंट्री भी होना तो कॉम्प्लीमेंट्री भी देते. क्यों बोले तो कस्टमर खाना उनको खुश करना. कस्टमर कस्टमर खुश हुआ तो हमारे भी खुश है हम लोग. अच्छा, कस्टमर को आप खुश करने के लिए बात कर रहे हैं, तो फिर जैसे हम लोगों को पता है कि फुल रहता है सिंगल रहता है, तो यहाँ पर हमने ट्रे देखा है, वो उसका रहस्य बताइए. उसका रहस्य है मतलब स्पेशल,
अपना होटल का एक स्पेशल रहता है उसका हिसाब से मार रहे हैं हम लोग। वो रहता है कैसा, जैसे तीन जन बैठे तो तीन जन भी ले सकते, चार जन बैठे तो चार जन भी ले सकते। उसमें स्पेशल में क्या है, थोड़ा आइटम मिक्स आता, आइटम मिक्स में क्या है, ये वेराइटी टू पीस का लिए तो एक ही आता, वो आइटम मिक्स आता उसमें। उसमें मिक्स आया तो कस्टमर भी बोल देता कि मिक्स है, बोल के खाना खाता हूँ ये करना। कस्टमर खुश होते कि हर एक चीज़ मिल रहा है इसमें, साथ में मिल रहा। और साथ दो टू पीस का ले लिया तो अपना टू पीस में चाय, उसमें टू पीस में रहता कैसा, टू पीस में रहता चिकन ओनली रहे तो चिकन लिया तो चिकन ओनली रहता, एक ही टेस्ट आता उसमें। मटन लिया तो एक ही टेस्ट आता उसमें, तो वेराइटी वेराइटी रहते, अलग अलग का टेस्ट आता उसका। तो यहाँ पर चिकन मंडी, तो यहाँ पर चिकन मंडी और मटन ही मिलता है या तो फिर फिश भी मिलता है? चिकन मटन फिश प्रॉन्स फार्म तंदूरी लेक हरियाली टिक्का तंदूरी टिक्का, उसका होता है पनीर 65 पूरा मिलता है। पनीर में चाहे पनीर आता है वेज में, पनीर जूसी बोले तो जूसी भी आता, वो जूसी थोड़ा अच्छा रहता है, ग्रेवी टाइप का रहता ना, राइस का साथ में खाने में अच्छा रहता है ये। तो फिर मंडी बोलते कि बड़े बड़े लेग्स देखने को मिलते हैं, बड़े प्लेट में बड़े लेग्स देखने को मिलते हैं, ये तो हम लोग को पता है। चिकन मंडी मतलब पनीर मंडी मतलब बड़ा पनीर आता है, छोटे छोटे टुकड़े आते हैं, कैसे सर्व करते मुझे बताइए? उसमें वहाँ हाफ लिए तो 10 पीस आता, पर छोटा छोटा इतना बड़ा बड़ा पीसेस, छोटा आता मीडियम साइज का पीसेस आता है, 10 पीसेस पूरा आता है, उसको ये करके बनाते हैं। तो अली जी, अब तक आपने हमें बताया कि मंडी में क्या क्या स्पेशलिटी है, तो मुझे आप इतना बताइए कि आप इस फील्ड में कितने सालों से? 5 साल से। 5 साल से आप इसी फील्ड में हो, तो 5 साल से ये फील्ड में आपका हाथ का टेस्ट बहुत अच्छा है, बोके बोल रहे, तो आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है मेरे को। तो इतने सारे कस्टमर्स जब ये बोलते हैं कि मंडी में आ रहे हैं, हम लोगों को बहुत सेटिस्फाई मिल रहा है, बहुत अच्छा लग रहा है, तो आपको और बनाने का इच्छा होता है, और कोई नया वैरायटी बनाने की इच्छा होता है, आपका एक्सपीरियंस हमें बताइए। कस्टमर को वैरायटी होना तो वैरायटी दे सकते, इसमें कस्टमर खुश जैसा होता है वैसा ही देना पड़ता है। ये टेस्ट नहीं हुआ तो दूसरा टेस्ट भी देना पड़ता है, हम लोग अच्छे से टेस्ट करके देते हैं, टेस्ट बना के देते हैं दूसरा टेस्ट भी। अच्छा, अभी आपने बताया कि पनीर में कुछ जूसी पनीर बताए थे हम लोग को, ये जूसी पनीर क्या होता है ज़रा थोड़े विस्तार से बताइए हमारे व्यूअर्स को। जूसी पनीर में चाहे दही ज़्यादा गिरता है, कट उसमें ज़्यादा गिरता है, पनीर का भाग थोड़ा ज़्यादा रहता है उसमें, वो ग्रेवी टाइप का रहता है, जैसे 65 रहता है ग्रेवी का, जूसी का वो मटन जूसी चिकन जूसी जैसा लिया ना उसका टाइप का ग्रेवी टाइप का रहता है उसमें पनीर में। योर गुड नेम? खुशबू। ओके खुशबू, ये पहली बार है आप गैरेज मंडी आना या तो? नहीं, आए बहुत बार आए। कैसा लगा आपको? बहुत अच्छा है। और इतने बार विजिट करने का कारण क्या? क्योंकि यहाँ पे मंदी अच्छी मिलती बोल के, और अच्छी प्लेस भी अच्छी है, और फैमिली गैदर भी हो सकते है बोल के। तो अभी आप आए तो फ्रेंड्स के साथ आए, फैमिली के साथ आए, या फ्रेंड्स के साथ भी आए और फैमिली के साथ तो अभी नहीं आए, फ्रेंड्स के साथ आए। तो क्या सोचते हैं आप, अगर पेरेंट्स को लेके आ सकते हैं यहाँ पे, फैमिली के साथ आ सकते हैं, एंजॉय कर सकते हैं? कर सकते हैं, एंजॉय कर सकते हैं, लेके आ सकते हैं। यहाँ पे गैरेज मंडी में स्पेशली आपको बहुत अच्छी लगी चीज वो क्या है? मैं वेजिटेरियन हूँ तो मैं तो पनीर मंडी खाऊंगी ना, पनीर मंडी अच्छी लगे। तो पनीर मंडी में क्या क्या सर्व करते हैं यहाँ पर? पनीर मंडी में दही और पनीर, पनीर की सब्जी और मंडी, बस इतना ही। अच्छा, पनीर की सब्जी बोले तो यहाँ पर डेफिनेटली हमारे व्यूअर्स को कुछ और लगेगा, लाइक पनीर की सब्जी मतलब जनरली हर पनीर की सब्जी के सोचते, तो यहाँ का पनीर का सब्जी ऐसा कोई डिफरेंट टेस्ट है क्या? नहीं, डिफरेंट मीन्स ज़्यादा अच्छा लगता है यहाँ पनीर के मंडी के साथ, मंडी के साथ। ओके खुशबू, थैंक यू सो मच फॉर टॉकिंग। ఇదండి చూసారు కదా మరి खुशबू ఇక్కడ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా చెప్తుంది, మండీ అంటే నాన్ వెజ్ కాదు ఇంక్లూడింగ్ వెజ్, సో ఇట్స్ సూపర్ అని చెప్తున్నారు, మరి మండీలో ఉన్న పన్నీర్ కర్రీ మాత్రం చాలా ఆసమ్గా ఉంది అని చెప్తుంది, మరి ఇక్కడ స్పైసీ కాదు, నాన్ స్పైసీ వాళ్ళకు కూడా ఇష్టపూర్వకంగా తినేటట్లుగా ఎంజాయ్ చేసేటట్లుగా, అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా ఇక్కడ ఎలా ఉందంటే స్పేషియస్గా ఉంది, మంచిగా మీరు కూర్చొని హ్యాపీగా ప్రైవసీగా కూర్చొని తినేటట్లు సెక్షన్ వైజ్గా ఇచ్చారు, మరి మీరు మీ ఫ్రెండ్స్తో వస్తే సెక్షన్స్ వేరేగా ఉంటాయి, మీ ఫ్యామిలీతో వస్తే సెక్షన్స్ వేరేగా ఉంటాయి, యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద గ్యారేజ్ మండి, సో డోంట్ మిస్ ఇట్, డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో సజెస్ట్, ఈవెన్ ఖుష్బూ ఆల్సో సజెస్ట్, రైట్ ఖుష్బూ? సో ఇదండి ఈరోజు మన సిటీ ఫుడ్ ఎపిసోడ్, మరి అందరు వ్యూవర్స్కి మరోసారి మేరీ క్రిస్మస్ అండ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హెల్దీ, బాయ్.